हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेम चांदनी। ఈ రోజు వీడియో వచ్చేసి షాపింగ్ హాల్ ఫ్రెండ్స్। షాపింగ్ హాల్ అంటే ఇప్పటివరకు జరిగిన వాటికి అంటే మన ఛానల్లో నేను షాపింగ్ హాల్ చేసిన వాటికి భిన్నంగా ఉంటుంది ఈ షాపింగ్ హాల్ అనేది। ఎందుకోసం అంటే మీకు ఆల్్రెడీ టైటిల్ బట్టి అండ్ ఆల్సో థంబ్నైల్ నేను పెట్టిన పిక్ బట్టి మీకు ఆల్్రెడీ అర్థమై ఉంటుంది ఈ రోజు ఏ షాపింగ్ హాల్ అనేది। ఈ రోజు షాపింగ్ హాల్ వచ్చేసి బెడ్ షీట్ మీద ఫ్రెండ్స్। ఇప్పటివరకు మనం మేకప్ మీద చూసాము అండ్ కుర్తీస్ షాపింగ్ హాల్ లేదంటే మిట్టు బట్టల షాపింగ్ హాల్ మెన్స్ వేర్ ఇట్లాంటివి మనం చాలా చాలా చూసాము। బట్ ఇప్పుడు వచ్చేసి జ్యువెలరీ షాపింగ్ హాల్ ఇలాంటివన్నీ చూసాం కదా। సో ఇప్పుడు వచ్చేసి బెడ్ షీట్ అన్నమాట। బెడ్ షీట్స్ కూడా మనకి హోమ్ ఇంప్రూవ్మెంట్ లో చాలా చాలా అవసరం ఫ్రెండ్స్। అంటే మనకి ఇల్లు బెడ్రూమ్ అంత నీట్ గా కనబడాలంటే బెడ్ షీట్స్ కూడా ఒక పార్ట్ కదా, ఇంపార్టెంట్ పార్ట్ కదా। సో మనకి బెడ్రూమ్స్ అనేవి నీట్ కనబడాలంటే ఒక మంచి బెడ్ షీట్ అనేది ఉండాలి। నీట్నెస్ తో పాటు ఒక మంచి బెడ్ షీట్ అనేది ఉంటే మనకి చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది అన్నమాట చూస్తే। ఎందుకంటే మనకి మాక్సిమం బెడ్రూమ్ లో కనిపించేది వెంటనే కనిపించేది బెడ్ కదా, అదొకటే పెద్దది ఉంటుంది సో మన బెడ్రూమ్లో। అందువల్ల నేను ఈసారి బెడ్ షీట్స్ చూస్ చేసుకున్నాను, ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను। ఇవి నేను సేల్లో ఉన్నప్పుడు రివ్యూస్ బట్టి రేటింగ్స్ బట్టి తీసుకున్నాను ఫ్రెండ్స్। సేల్ నడుస్తున్నప్పుడు నాకు ఆఫర్లో కనిపించాయి కొన్ని, సో అవి నేను పిక్ చేసుకున్నాను। సో నేను ఈ బెడ్ షీట్స్ మీకు చూపిస్తాను క్లియర్ గా, ఇప్పుడు షాపింగ్ హాల్ టైప్ లో చూపిస్తాను అండ్ ఆల్సో బెడ్ మీద కూడా వేసి చూపిస్తాను। ఎందుకంటే నేను చూపించిన దానికి బెడ్ మీద పరిచి చూపించిన దానికి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది। ఇప్పుడు నార్మల్ కుర్తి అనుకోండి ఇట్లా చూపిస్తే సరిపోతుంది, బట్ బెడ్ షీట్ ఏంటంటే మనకి ఎంత ఫొటోస్ లో వాటిలో చూసినా సరే మనం లైవ్ గా బెడ్ మీద పరిచి అది ఎట్లా ఉంటుంది ఎట్లా కనిపిస్తుంది మనకి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట। సో కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయడానికి నేను ఈరోజు మీకు షాపింగ్ హాల్ చూపించిన తర్వాత బెడ్ మీద నేను ఒక్కొక్కటి పరిచి అట్లా చిన్న చిన్న క్లిప్స్ తీసి నేను మీకు చూపిస్తాను, సో దట్ మీకు హెల్ప్ అవుతుంది మీరు వెంటనే చూస్ చేసుకోవడానికి మీ బెడ్రూమ్ థీమ్ బట్టి మీ బెడ్షీట్ అది సైజ్ బట్టి అండ్ క్వాలిటీ అండ్ అన్ని చూసుకొని మీరు తీసుకోవడానికి కొంచెం హెల్ప్ అవుతుంది వీడియో। సో స్టార్ట్ చేసేద్దాం లేట్ లేకుండా, సో లెట్స్ గెట్ స్టార్టెడ్। ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వేసుకునే లిప్స్టిక్ చాలా చాలా మంది అడుగుతున్నారు, వరలక్ష్మి దేవి వ్రతం రోజు కానీ లేదంటే మిగతా డేస్ లో కానీ నేను ఎప్పుడు చూపించడం మర్చిపోతున్నాను। ప్రతిసారి ఆ వీడియోలో నేను వేసుకునే లిప్స్టిక్ ఆటోమేటిక్ గా చూపిద్దామని అనుకుంటూనే ఉంటాను, మర్చిపోతుంటాను అనమాట। సో ఈ రోజు గుర్తుంది కాబట్టి చూపిస్తున్నాను। ఈ రోజు నేను వేసుకున్న లిప్స్టిక్ కొంచెం బర్గండీ కలర్ టైప్ లో ఉంటుంది, చూడండి కొంచెం డైలీ వేర్ కి యూజ్ అవుతుంది, పార్టీ వేర్ కూడా యూజ్ అవుతుంది। ఇది వచ్చేసి నేను బ్లూ హెవెన్ తీసుకున్నాను, ఎలిగెన్స్ మ్యాటి లిప్ కలర్. ఇది చాలా అఫోర్డబుల్ లో ఉంటుంది, అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో కూడా ఈజీగా దొరుకుతుంది। ఇది షేడ్ నెంబర్ వచ్చేసి 07 అనమాట, దీని నెంబర్ వచ్చేసి ఇందులో షేడ్ నేమ్ ఏం లేదు, 07 ఉంది। ఇది చాలా ఎప్పుడో కొన్నాం అనమాట, ఒక్కొక్కటి అలా బయట తీస్తున్నాను చూడండి ఎంత డర్టీగా ఉందో। సో ఇది వేసుకున్నాను ఈరోజు, చాలా చాలా బాగుంది। అండ్ ఈ బెడ్ షీట్స్ వచ్చేసి నేను రీసెంట్ గా తీసుకోలేదు, రీసెంట్ గా కూడా మీకు సేల్ నార్మల్ గానే నడుస్తుంది వీటి మీద అయితే, నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ క్లియర్ గా మెన్షన్ చేస్తాను। అండ్ ఆల్సో బై క్వాలిటీ బట్టి నేను చూపించిన తర్వాత మీకు నచ్చదే తీసుకోండి, లేదంటే లేదు సీరియస్ గా। సో నేను ఒక 2 బెడ్ షీట్స్ ఆల్రెడీ వేసేసాను కాబట్టి నేను అవి మీకు చూపించలేదు, యూజ్ చేశాను కాబట్టి నేను మీకు చూపించలేను డైరెక్ట్ గా। నేను ఆ బెడ్షీట్ పరిచిన తర్వాత నేను వీడియో అయితే క్లిప్ అయితే తీసాను, సో నేను అవి మీకు యాడ్ చేస్తాను ఎండింగ్ లో। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫస్ట్ బెడ్షీట్ చూసేద్దాము। ఫస్ట్ బెడ్షీట్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్, నేను స్క్రీన్ షాట్స్ కూడా మెన్షన్ చేస్తాను కదా, సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది। ఫస్ట్ బెడ్ షీట్ వచ్చేసి ఇది యెల్లో కలర్ ఆరెంజ్ కలర్ మిక్సప్ అయి ఉంది ఇది, అండ్ ఇవి వచ్చేసి పిల్లో కవర్స్ అన్నమాట, పిల్లో కవర్స్ ఇవి చూడండి, క్లోజ్ అప్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది క్లాత్ ఎలా ఉందనేది। ఇవి 2 పిల్లో కవర్స్, నేను ప్రతిదీ మా బెడ్ సైజ్ తగ్గట్టు క్వీన్ కింగ్ సైజ్ బెడ్షీట్ తీసుకున్నాను। సో ఇది బెడ్షీట్ వచ్చేసి, నేను మొత్తం ఓపెన్ చేయలేను ఎందుకంటే నేను ఆల్రెడీ బెడ్ మీద వేసి చూపిస్తాను కాబట్టి ఓపెన్ చేసి చూపించలేను,
నెక్స్ట్ బెడ్ షీట్ చూసేద్దాం. నెక్స్ట్ అది వచ్చేసి బ్లాక్ కలర్. బ్లాక్ నచ్చింది అయితే నాకు అస్సలు ఉండదు, మీకు అందరికీ తెలిసిందే. బ్లాక్ ఖచ్చితంగా చూస్ చేస్తాను. ఇన్ కేస్ ఒక 4-5 కుర్తీస్ తీసుకున్నాను అనుకోండి ఆన్లైన్లో, అందులో ఒక బ్లాక్ ఉంటుంది. ఏదైనా మల్టిపుల్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా అందులో బ్లాక్ మాత్రం కంపల్సరీ ఉంటుంది. నెక్స్ట్ అది వచ్చేసి ఇది నెక్స్ట్ బెడ్షీట్. కానీ దీని ఫ్రేగ్రెన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంది మిగతా వాటికంటే. బ్లాక్ కలర్ది కొంచెం ఆక్వర్డ్గా, అంటే భరించలేని విధంగా ఉందన్నమాట స్మెల్. మేబీ ఒక వాష్ తర్వాత నార్మల్ అయిపోతుంది అనుకుంటున్నాను. కొత్త బుక్స్ స్మెల్ బాగుంటాయి, లేదంటే కొత్తవి ఏమైనా కొత్త బట్టలు స్మెల్ బాగుంటాయి అంటారు కదా, కొంచెం ఆ స్మెల్ కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. ఇది మొత్తం ఒకలాగే వస్తుంది. అంటే దీనికి ఎట్లా అయితే ప్యాటర్న్ వచ్చిందో, మధ్య మధ్యలో ఆరెంజ్, మధ్యలో స్కై బ్లూ, ఇట్లాంటివి ఎట్లా వచ్చాయో, బ్లూ కలర్ ఇట్లాంటివి ఎలా వచ్చాయో, దీనికి మాత్రం మొత్తం ఒకేలా వస్తుంది. పిల్లో కవర్ సేమ్ కాబట్టి పిల్లో కవర్ ఒక్కటే చూపిస్తున్నాను నేను క్లియర్గా. ఇది పిల్లో కవర్ అండ్ క్లోజప్లో చూడండి మీరు. క్లాత్ కాటన్ ఫ్యాబ్రిక్ అన్నమాట. సో నెక్స్ట్ బెడ్షీట్ వచ్చేసి ఇది. తర్వాత ఇది బ్లూ కలర్. ఇది మాక్సిమం ఈ బెడ్షీట్ మీరు ఎప్పుడు మీరు ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో బెడ్షీట్స్ వెతకాలనుకుని ఇది ఒకటి కనిపిస్తుంది ఖచ్చితంగా. నాకు చాలాసార్లు కనిపించింది కుర్తీ సెట్ చేసినప్పుడు, ఏదైనా బ్రౌజ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ బెడ్షీట్ కనిపించేది నాకు. సో తర్వాత ఇది వచ్చేసి ఇది మనం పిల్లో కవర్స్ చూసేద్దాము. పిల్లో కవర్స్ వచ్చేసి ఇట్లా వచ్చాయి. బట్ నాకు ఈ పాటలో కొంచెం ఈ కుట్లు అనేవి ఉంటాయి కదా, ఇవి కొంచెం నాకు అంతగా నచ్చలేదు. మనం మళ్ళీ ఇవి విడకుండా ఉండాలంటే మళ్ళీ కుట్ల మీద కుట్లు వేసుకోవాలి ఈ బెడ్షీట్స్కి, అంటే ఓన్లీ పిల్లో కవర్స్కి. క్లాత్ అయితే చాలా చాలా సూపర్గా ఉంది, చాలా థిక్గా ఉంది క్లాత్ అనేది. అన్నిటికీ ఎప్పట్లాగే ప్రతిదానికి మనం బెడ్షీట్స్ కొన్నప్పుడు బయట కానీ ఆన్లైన్లో కానీ ఎలా అయితే కొన్నప్పుడు రెండు రెండు పిల్లోస్ వస్తాయో అట్లాగే రెండు పిల్లోస్ కవర్స్ వచ్చాయి. మనకి సింగిల్ బెడ్షీట్స్ కొన్నప్పుడు ఒక సింగిల్ పిల్లో కవరే వస్తుంది, బట్ డబుల్ కానీ ఇలా కింగ్ సైజ్ క్వీన్ సైజ్ ఇట్లా కొంటే మాత్రం మనకి 2 పిల్లో కవర్స్ వస్తాయి. తర్వాత వచ్చేసేది బ్లూ కలర్. మ్యాక్సిమం నేను ట్రై చేసింది ఏంటంటే రిపీటెడ్గా కలర్స్ రిపీటెడ్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేశాను. నేను ఒకటి సింగిల్ కలర్ సింగిల్ బెడ్షీట్ తీసుకున్నాను సింగిల్ సైజు, బట్ ఎందుకో నాకు ఇది అంతగా నచ్చలేదు. మై సూపర్ అనిపించలేదు, అంటే ఈ మూడు ఎలా అనిపించాయో అట్లా అయితే నాకు సింగిల్ అనిపించలేదు, చాలా పల్చగా ఉన్నట్టు అనిపించింది. దీనికి పిల్లో కవర్ ఏం లేదు, ఓన్లీ ఇంతే. క్లాత్ కూడా పర్వాలేదు, నాట్ సో గుడ్ నాట్ సో బ్యాడ్ అనిపించుకుంది ఇది. సో ఇట్లా వచ్చింది చూసారా, స్క్రీన్ షాట్లో మీకు ఈజీగా తెలుస్తుంది. నేను ఎట్లా మొత్తం ఓపెన్ చేయట్లేదు కాబట్టి మీకు తెలీదు, బెడ్ మీద వేసినప్పుడు స్క్రీన్ షాట్ అప్పుడు మీకు చాలా క్లియర్గా తెలుస్తుంది. తర్వాత ఒక రెండు పిల్లో కవర్స్ తీసుకున్నాను సెపరేట్గా. మా బెడ్ మీద ఏంటంటే 4 పిల్లోస్ ఉంటాయి, ఒక పిల్లో నాది, ఒకటి ప్రవీణ్ది అండ్ ఒకటి మిట్టుది. అండ్ మిట్టు పడిపోకుండా ఒక సైడ్ వేస్తాం అనమాట ఇంకో పిల్లో అనేది, అవి చాలా థిన్గా ఉంటాయి మిట్టువి. సో ఆ రెండు బెడ్షీట్స్ గురించి, ఆ రెండు పిల్లోస్ గురించి ఈ స్పేర్ తీసుకున్నాను. అన్ని బెడ్షీట్స్ సెట్స్ ఉన్నాయి కానీ స్పేర్ పిల్లో కవర్స్ లేవు, వాటికి ఆ 2 పిల్లోస్కి సపరేట్గా లేవన్నమాట. సో అందువల్ల ఇది తీసుకున్నాను. బట్ ఇవి కొంచెం పల్చగానే ఉన్నాయి అండ్ వీటికి కూడా మనం ఈ కుట్ల మీద కుట్లు ఖచ్చితంగా వేసుకోవాలి. క్వాలిటీ అయితే ఓకే, నాట్ బ్యాడ్ ఆర్ నాట్ గుడ్.
బట్ రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేస్తే పాడవుతుందేమో జాగ్రత్తగా యూస్ చేసుకుంటే పర్వాలేదు బాగానే వస్తాయి లాంగ్ అని అనిపిస్తుంది టూ పిల్లో కవర్స్ అన్నమాట ఇది తర్వాత నేను టూ బెడ్ షీట్స్ ఆల్రెడీ యూస్ చేశాను మీకు చూపించాను అని అన్నాను కదా ఆ టూ బెడ్ షీట్స్ నేను ఎందుకు యూస్ చేశానంటే మీకు బెడ్ షీట్స్ అనేవి కుర్తీస్ అవునో కదా నాకు తెలియదు కానీ బెడ్ షీట్స్ అనేవి మనకి కొన్నప్పుడు ఒకలా ఉంటాయి వాష్ చేసిన తర్వాత ఒకలా ఉంటాయి సో క్వాలిటీ చెక్ చేద్దాము చెక్ చేసిన తర్వాత మీకు రివ్యూ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను యూస్ చేశాను సో అందులో ఒక బెడ్ షీట్ ఇది అన్నమాట నేను వాష్ చేశాను వాష్ చేసిన తర్వాత ఇట్లా మడత పెట్టి పెట్టుకున్నాను ఇది చాలా చాలా బాగుంది క్లాత్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చాలా ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా సర్దుకోవచ్చు అంటే అంత కొంచెం లైట్ వెయిట్ గానే ఉంది క్లాత్ అనేది వాష్ చేసిన తర్వాత కూడా బాగుంది ఈ క్లాత్ చూడండి సో ఇది వచ్చేసి పిల్లో కవర్ అన్నమాట దాని మీదది మొత్తం బెడ్షీట్ మొత్తం ఎట్లాగే వస్తుంది సో పిల్లో కవర్ బట్టి మీరు అచ్చిన వేయచ్చు అండ్ బెడ్ మీద పరిచింది కూడా నేను మీకు చూపిస్తాను క్లిప్ అనేది సో ఇవి నేను తీసుకున్న బెడ్షీట్స్ అయితే బెడ్షీట్స్ నాకు చాలా చాలా తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ మా ఇంట్లో సో ఇవి ఫ్రెండ్స్ నేను తీసుకున్న బెడ్షీట్స్ అయితే మీకు ఎలా అనిపించే నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి అండ్ ఆల్సో నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రతిదీ లింక్ మెన్షన్ చేస్తాను ప్రైస్ అనేవి నేను ఇచ్చిన స్క్రీన్ షాట్స్ బట్టి ఉంటాయో ఉండవో కొంచెం మీరు చూసుకొని తీసుకోండి ఫ్లిప్కార్ట్ లో ఎప్పుడు ఆఫర్స్ అనేవి ఉంటూనే ఉంటాయి మీకు ప్రాబ్లం ఏం లేదు మీరు ఇన్ కేస్ అవుట్ ఆఫ్ స్టాక్ అయినా సరే నోటిఫికేషన్ పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు తర్వాత మెయిల్ వస్తుంది ఇన్ కేస్ ఈ బెడ్షీట్స్ ఉన్నాయో లేవో అనేది ఇవే కాదు ఆ ఆర్డర్ లో ఇప్పుడు మీరు ఫిల్టర్ లో పెట్టేసుకోవచ్చు ఈజీగా మీకు ఏ క్లాత్ కావాలి అంటే ఏ ప్రైస్ లో కావాలి ఏంటి సోయన్సో అనేది నేనైతే ఆఫర్ లో చాలా అఫోర్డబుల్ ప్రైస్ లో తీసుకున్నాను నేను చాలా హ్యాపీ అనిపించేసింది బెడ్షీట్స్ వచ్చిన తర్వాత క్వాలిటీ కూడా చాలా బాగుంది అంటే అక్కడక్కడ నార్మల్ గానే ఉంటాయి అంటే మనం బయటకున్న దానికి క్వాలిటీ అంత సూపర్ గా ఉంటాయి వాష్ చేసిన తర్వాత ఏమవుతాయో ఏమవు అని చెప్పి మనం చెప్పలేము కదా సో ఆన్లైన్ లో ఆఫర్ లో ఇంత మంచి ప్రైస్ కి ఇంత మంచి బెడ్షీట్ తీసుకున్నాను నాకు చాలా హ్యాపీ అనిపించింది నాకు నార్మల్ గా బెడ్షీట్స్ లో అయితే క్వాలిటీ సూపర్ గా అనిపించేవే తీసుకోవాలనిపిస్తాయి అంటే కొంచెం బ్రాండెడ్ ఉంటాయి కదా బాంబే డైయింగ్ ఇలాంటివి సోయన్స్ ఉంటాయి కదా సో అందువల్ల బట్ ఇప్పుడు నేను బాంబే డైయింగ్ ఇట్లాంటివి స్పేసెస్ అనేవి బాంబే డైయింగ్ అనేవి లివింగ్ స్పేసెస్ అనేవి ఇట్లాంటివి బ్రాండ్స్ తీసుకోకపోవడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు బెడ్ అనేది మేము తీసుకున్నది ఒక సైడ్ బ్రేక్ అయిపోయింది అనమాట బ్రేక్ అయిపోవడం వల్ల ఏంటంటే అది కిందకి వెళ్ళిపోతుంది కిందకి వెళ్ళిపోయి మేకుకి తగిలేసినాయి బెడ్షీట్స్ తగిలేసి చిదిగిపోతున్నాయి అనమాట సో అందువల్ల ఇప్పుడు అంత నేను బడ్జెట్ అంటే అంత బ్రాండెడ్వి నేను తీసుకోకపోవడానికి రీజన్ అనమాట ఏదైనా మనకి బ్రాండెడ్వి తీసుకొని కొంచెం దాని మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మంచివి తీసుకొని చేస్తే మనకి కొంచెం ఎక్కువ రోజులు వస్తాయి నేను డిమార్ట్ లో కొన్నవి మాక్సిమం చిదిగిపోవడం స్టార్ట్ అయిపోయాయి డిమార్ట్ లో మనకి 250కి 399కి తీసుకుంటాం కదా 150 170 ఇట్లాంటివి తీసుకుంటాం కదా సింగిల్ డబుల్ సైజ్ బెడ్షీట్స్ అవి చిదిగిపోవడం స్టార్ట్ అవుతున్నాయి అనమాట అవి చాలా పలచగా ఉంటున్నాయి అండ్ ఆల్సో ఏదో గ్రాసరీ కొనేటప్పుడు కొనేస్తుందని ఒకటి రెండు అసలు బాగోట్లేదు అనమాట సో ఇవైతే నాకు చాలా సూపర్ గా నచ్చాయి మీరు నార్మల్గా వీడియో అయితే ఎలా అనిపించిందంటే నాకు చెప్పండి కొంచెం డిఫరెంట్గా ఉండడానికి నేను ఇట్లా వీడియో అనేది చేశాను అండ్ ఈరోజు నేను బ్యాంగిల్స్ వేసుకోలేదు ఇది మీరు ఇగ్నోర్ చేయండి ఎందుకంటే వరలక్ష్మీదేవి వ్రతం రోజు నేను బోల్డ్ని బ్యాంగిల్స్ వేసుకున్నాను కదా సో అప్పుడు బ్యాంగిల్స్ తీసేటప్పుడు ఇక్కడ కోసుకుపోయింది అనమాట చెయ్యి సో నేను బ్యాంగిల్ వేసేటప్పుడు తీసేటప్పుడు చాలా చాలా పెయిన్ వస్తుంది అందువల్ల ఈ టూ డేస్ నుంచి నేను బ్యాంగిల్స్ అనేవి వేసుకోవట్లేదు సో మీ ఎప్పటిలాగే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇంకా నేను ఏమైనా ట్రై చేయాలి వీడియోస్ అనేటట్టు అయితే మీరు నాకు అడ్వైస్ ఇవ్వచ్చు సో దట్ నేను దాన్ని బట్టి నేను ట్రై చేస్తాను సో ఈ బెడ్స్ మీద వేసిన క్లిప్స్ యాడ్ చేస్తాను సో చూసి మీరు డిసైడ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్. Feeling so small, watch the clock ticking off the wall. But tonight I'm letting it go, spend my coin for show. I'm gonna be myself, or I could be someone else. No one's stopping me now. I'm gonna skip my breaks, I'm gonna make mistakes. I just wanna feel alive. It's just what I do when I'm out, so
Drive a faster car, lay my troubles to rest, blow the smoke through my cigarette. City lights looking fine, and I know this is my time now. I'm gonna be myself, or I could be someone else. No one's stopping me now. I'm gonna skip my breaks, I'm gonna make mistakes. When I feel alive, it's just what I do when I'm out. So try not to hold me down, feel alive.